ఈ రేపు జరగబోయే ఓటింగ్ రోజు కూడా ఇదే సహకారాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ మొత్తం మన సైబరాబాద్ ఏరియాలో 38 జిహెచ్ఎంసీ వార్డ్స్ ఉన్నాం. దాదాపు 19 పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇవి వార్డ్స్ ఉంటున్నాం. అంటే దాదాపు మన 3 జోన్స్ లో కూడా ఈ యొక్క పోలింగ్ నడుస్తుంది. మన శంషాబాద్, మాదాపూర్ అండ్ బాలనగర్ లో 20 లక్ష ఓటర్స్ 20,50,000 ఓటర్స్ రేపు ఓటు చేయబోతున్నారు. మొత్తం మన దగ్గర 2,437 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాం. దాదాపు 679 లొకేషన్స్ ఉన్నాం. అంటే ఒక్కొక్క లొకేషన్స్ లో 2-3 ఎట్లా ఉన్నాం, క్రిటికల్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ 220, అవి దాదాపు 760 పోలింగ్ స్టేషన్స్ కవర్ అవుతున్నాం. ఎక్కడెక్కడ ఈ క్రిటికాలిటీ ఉంది, ఎక్కడెక్కడ సెన్సిటివ్నెస్ ఉంది, అక్కడ ఆ సెన్సిటివ్నెస్ బట్టి ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ లేదా ఏసీపీ అడిషనల్స్ డీసీపీ స్థాయి అధికారులు కూడా అక్కడ నియమించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ చాలా పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రూట్ మొబైల్స్ 177 రూట్ మొబైల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా మన రెవెన్యూ రూట్స్ తోని అనుసంధానం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ కొంచెం క్రిటికల్ ఉంది అక్కడ మనము ఎక్కువ రూట్ మొబైల్స్ కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా మనకు 10 డిస్ట్రిబ్యూషన్స్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ ఉన్నాం. అక్కడ కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మన సైబరాబాద్ బయట నుంచి వచ్చిన ఫోర్స్ కలిపి దాదాపు 13,500 ఫోర్స్ ని వాడడం జరుగుతుంది. దాంట్లో 6 డీసీపీస్, 10 అడిషనల్ డీసీపీస్, 28 ఏసీపీస్, 109 ఇన్స్పెక్టర్స్, 379 ఎస్ఐస్ ని కలిపి దాదాపు 13,000 అదర్ ఆఫీసర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్ ఆఫీసర్స్, ఏఆర్ స్టాఫ్ అన్ని కలిపి దాదాపు 13,500 పోలీస్ సిబ్బందిని ఈ ఒక బందోబస్తు కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మొత్తం మన సైబరాబాద్ కమిషనరేట్ ఏరియాలో 38 స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ లో ఒక ప్లేటూన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అది అక్కడ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ నేతృత్వంలో ఇవి పని చేస్తాం. అదేవిధంగా 34 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాం. అవి ఒక ప్లేటూన్ నుంచి 2 ప్లేటూన్ దాకా ఫోర్స్ ఉంటుంది. అది మన ఏసీపీస్, మన అడిషనల్ డీసీపీస్ ప్లస్ మన డీసీపీస్ నేతృత్వంలో ఈ 34 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ పనిచేయడం జరుగుతుంది. కొత్తగా మనము ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతం ఉంది, ఎక్కడెక్కడ మనము కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాం, అక్కడ 9 ప్లేటూన్స్ ని సిపి రిజర్వ్ తోని పెట్టడం జరిగింది. అక్కడ ఒక ఆర్ఎస్ఐ నేతృత్వంలో ఒక ప్లేటూన్ ఫోర్స్ మన ఆఫీసర్స్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ యొక్క పోలింగ్ లొకేషన్స్, పోలీస్ స్టేషన్స్ కాకుండా కొన్ని ప్రాంతము, కొన్ని జంక్షన్స్ కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 79 పోలీస్ పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మనము దాదాపు 15 లక్ష విలువైన లీకర్ సీజ్ చేయడం జరిగింది. 15 చెక్ పోస్ట్ ద్వారా ఈ అన్ని కూడా సీజర్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్స్ కి అన్ని చోట్ల కూడా వీలింగ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అది కాకుండా మనము కొత్తగా ఓపెన్ అయిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ సెంటర్ కూడా అనుసంధానం చేసి మనము లైవ్ గా ఈ ఒక ఎక్కడెక్కడ బందోబస్తు చేయడం జరుగుతుంది. అది అన్ని కూడా చూడడం జరుగుతుంది. టెక్నాలజీని మనము పెద్ద ఎత్తున యూజ్ చేయడం జరుగుతుంది. మనం అన్ని పోలింగ్ స్టేషన్స్ ని జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. మనము 10 కెమెరా మౌంటెడ్ వెహికల్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా అందరి దగ్గర కూడా కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ మనకు కమ్యూనికేషన్ ఫ్రీ అండ్ ఫ్లో ఉంటుంది. ఎక్కడాదరూ ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడాదరూ ప్రజలు గుమిగూడినా, ఏమాదరూ సంఘటన జరిగితే కూడా మనం ఇమీడియట్లీ మన ఫోర్స్ రష్ కావడానికి ఒక చాలా పక్కద్బందీగా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతూ, ముఖ్యంగా ఈ ఎవరు ఓటు వేయడానికి వస్తారో వాళ్ళందరూ కూడా 200 మీటర్స్ అవుతున్నే వాళ్ళు వెహికల్ పెట్టాలి. అది కూడా అవసరం లేదు, ఎందుకంటే అదే వార్డులో ఉంటారు, అక్కడ దగ్గర ఉంటాం. వాళ్ళు 200 మీటర్స్ అవుతున్నే వెహికల్ పెట్టాలి. మనం అన్ని కూడా పోలింగ్ లొకేషన్స్ దగ్గర 200 మీటర్స్ కి అన్ని చోట్ల కూడా అన్ని రోడ్స్ కూడా మనం బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా అదర్ దెన్ ఓటర్స్ ఎవరు కూడా మూవ్ కావడానికి అవకాశం లేదు. ఓటర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బయట వచ్చి ఓటేయాలి. అనవసరం తిరిగితే డెఫినెట్లీ వాళ్ళపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది.
వాళ్ళు ఓట్ చేసేవాళ్ళు ఓటేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవాలి, అనవసరం గుమిగూడదని చెప్పి కోరుతాను. గుమిగూడిన డెఫినెట్లీ వాళ్ళ పైన కేసు కావడము ఖచ్చితము. సో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరు ఓటేసి ఇంటికి పోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా క్యాండిడేట్ ఆన్ ఎలక్షన్ ఏజెంట్ మాత్రమే మూవ్ కావాలి. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు పార్టీ లీడర్స్ అక్కడ ఉన్నారు నాకు వాళ్ళ సంబంధం అని చెప్పి ఎవరు కూడా మూవ్ కావడానికి లేదు. అది కూడా క్యాండిడేట్ మరి వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ ఒకే ఒక వెహికల్ పర్మిషన్ ఉంది. మళ్ళీ ఆయనకి ఒక వెహికల్ ఈయనకి ఒక వెహికల్ లేదు. ఒక్క వెహికల్ లోనే వాళ్ళు తిరగాలి. ఎవరు ఇద్దరు కూడా బయట తిరగడానికి కలిసి తిరగచ్చు, కానీ మళ్ళీ ఆయనకి ఒక వెహికల్ ఈయనకి వెహికల్ అనే పర్మిషన్ లేదు. ఈ ఇద్దరు మాత్రమే. అది కూడా వాళ్ళు ఆ వార్డులోనే తిరగాలి. మళ్ళీ ఈ వార్డు ఉన్న వాళ్ళు ఆ వార్డులో ఏం జరుగుతుంది చూడడానికి లేదు. ఆ వార్డులో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు మూవ్ చేయాలి. ఆ వెహికల్ కూడా ఆ వార్డుకే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. టైం కూడా 7 AM నుంచి 6 PM దాకా ఓటింగ్ ఉంటుంది. 6 PM లోపల వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ప్రజల్లో ఒక విశ్వాసం నింపడానికి 38 చోట్ల మనము ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. మన DCP స్థాయి అధికారి అన్ని చోట్ల కూడా ఈ ఫ్లాగ్ మార్చెస్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనము అదేవిధంగా ఎక్కడైనా ఈ ఓటర్స్ తరలిస్తున్నారు, ఓటర్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి తెలిస్తే ఆ కన్సర్న్డ్ వెహికల్ ఓనర్ పైన, వెహికల్ డ్రైవర్ పైన వెహికల్ కూడా కేసు పెట్టడం జరుగుతుంది, వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ సోషల్ మీడియా పైన చాలా క్లోజ్ వాచ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ చాలా ఇంపార్టెంట్ డేస్. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీకు వచ్చిన మెసేజెస్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, అనవసరం ఫార్వర్డ్ చేయవద్దు, అనవసరం కూడా తప్పు సమాచారం పెట్టొద్దు. పెడితే డెఫినెట్లీ మీ పైన కేసు కావడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ దుస్సాహసం చేయవద్దు అని చెప్పి నేను మరొకరి కోరుతున్నాను. అదేవిధంగా మీకేమైనా ఎక్కడైనా డబ్బులు పంచుతున్నారా, లీకర్ పంచుతున్నారా, మీకేమైనా సమాచారం ఉంటే మా డాయల్ 100 లేదా మన వాట్సాప్ నంబర్ 9490617444 కి ఫోన్ చేయని చెప్పి కోరుతున్నాను. మీరే స్వయంగా వెళ్ళి అక్కడ పట్టుకోవడం కానీ అలాంటి సాహసం చేయవద్దని చెప్పి కోరుతున్నాను. అలాంటి చేయడంతో కూడా కొన్నిసారి ఇబ్బంది కలుగుతుంది, కొన్నిసారి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాం. మీరు మాకు సమాచారం ఇవ్వండి, డెఫినెట్లీ మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.